ప్రతోడికి ఓ భయం ఉంటుంది, ఆడెంత పోటుగాడైనా సరే, అరే నేను ఇది చేస్తే నలుగురు ఏమనుకుంటారో అనే ఫీల్. అదే ఈరోజు మన టాపిక్, సొసైటీ ఫోబియా. బాగా విను, నేను చెప్పేది సోషల్ ఫోబియా కాదు, సొసైటీ ఫోబియా. అదే నువ్వు సొసైటీ అని ఫీల్ అయ్యే, నీలా గొర్రెలా బతికే గొర్రెల గుంపు. నీ లైఫ్ నువ్వు బతుకుతున్నావా లేకుంటే పక్కోళ్ళ లైఫ్ నువ్వు బతుకుతున్నావా, ఒకసారి థింక్ చెయ్యి. నువ్వు అనుకుంటావు అంతే, ఎవడో ఏదో అనుకుంటాడని. నీ లైఫ్ గురించి ఆలోచించేంత టైం ఎప్పటికీ లేదు ఇక్కడ. అందరూ నీలాంటి వాళ్ళేగా, నువ్వు అనుకుంటున్నావు చూసావా నా గురించి పక్క నుండి ఏమనుకుంటాడో అని, అంతా అదే ఆలోచిస్తూ బతికేస్తారు. తప్ప పక్కోడి గురించి ఎవడు ఆలోచించడరా, పక్కోడి ఇక ఉన్నదే ఓ లైఫ్, ఎందుకు దబ్బించుకుంటావు. నీ లైఫ్లో నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తే అది నీకే అయి ఉండాలి. నీకుందిగా 13 grams బ్రెయిన్, అది చెప్పేది ఏంట్రా? అది చెప్పింది అంటే ఏ రోజు, అరే పకోడిగా నీ లైఫ్ మొత్తం నువ్వు ఏం పీకేవరా అని నేను అది నేను అడగదు. అది అడగంత వరకే నువ్వైనా నేనైనా హ్యాపీగా ఉండగలుగుతాం. సో నేను చెప్పేది ఏంటంటే, నీ చుట్టూ ఉన్న గొర్రెల గుంపు అదే రోజు నీ సొసైటీకి భయపడి నీ ఫీలింగ్స్ని దుబ్బెట్టుకోకు. నీ బ్రెయిన్ లేదా నీ మనసు నువ్వు క్వశ్చన్ చేయడం మొదలెడితే గుర్తుపెట్టుకో, ఒక్క నిమిషం కూడా బతకలేవు. నీ చుట్టూ ఉండే గొర్రెల గుంపు నీకంటే ముందు నీ తరువాత అంతా పోతారు. కానీ నీతో పాటు చచ్చేది నువ్వే, నీతో పాటు బతకాల్సింది నువ్వే. ఎప్పటికైనా అర్థం చేసుకో, ఎవడేమనుకున్నా పర్లే, ఎవడేం పీకలేడు. నీకు నచ్చినట్లు నువ్వు బతుకు.